ప్రపంచంలో సొంత దేశ ప్రజలతో వెక్రింతలకు గురయ్యేటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఉన్నటువంటిది నరేంద్ర మోడీ. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళల్లో నరేంద్ర మోడీని కించపరుస్తూ కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళ సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందులో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రాంతీయ పార్టీలు అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ చేస్తూ ఉంటారు. దాన్ని బీజేపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చుకుంటుంటారు, నడుస్తుంటుంది. ఆ మేరకే ట్రోల్ నడుస్తుంటుంది. కానీ పాకిస్తాన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ని దేశంలో ఉన్నవాళ్ళు పాజిటివ్గా ఏ ఒక్కళ్ళు పెట్టరు. 100కి 99 మంది మీమ్సే చేస్తారు, వ్యతిరేకంగానే పోస్టులు పెడతారు. అది అతని కర్మ. అదే తరహాలో ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి అయింది. ఇదివరకు కింగు బొంగు అని ప్రచారాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు తనని కొట్టవతల పడేస్తున్నారు, తిట్టవతల పడేస్తున్నారు. ఏదైతే నాటో దేశాల సదస్సుకి వెళ్ళినటువంటి సందర్భంలో జెలెన్స్కీని ముందైతే రిసీవ్ చేసుకున్నారు, ఆ తర్వాత ఎవడు పట్టించుకోలేదు. ఒంటరిగా తను తన భార్య నిలబడిపోయినటువంటి విజువల్స్ ప్రపంచమంతా చూసింది. ఆ విజువల్స్ను ఫోటోషాట్స్, స్క్రీన్ షాట్స్, వీడియోలో పెట్టి ఉక్రెయిన్ ప్రజలే తీవ్రంగా తప్పుబడుతున్నారు. మన బ్రతుకులు ఇది, కాసిన బాంబులు అని అడుక్కుంటున్నాం, కాస్త ఆర్థిక సాయం చేయని అడుక్కుంటున్నాం. నాటో దగ్గర బెగ్గర్లాగా నుంచున్నటువంటి జెలెన్స్కీ అంటూ సొంత అధ్యక్షుని తూర్పారబడుతున్నారు.